సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టిని సృజించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి, ఆయుష్కాలమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరికొన్ని సంగతులు మేము ఆలోచించుకునబోచుండగా మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి. మీ మాటలు జాగ్రత్తగా విని వాటిని అర్థం చేసుకునే ప్రయత్నమును మేము కలిగి ఉండుటకు తగిన సహాయము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా ప్రభువు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములు అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆ దేవాది దేవుని కృపను బట్టి ఆయన కుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ దేవాది దేవునికి స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో శుభములు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ లోకంలో మనుషులందరూ కూడా మట్టి కోసమే బ్రతుకుతున్నారు, కానీ కేవలం ఒక క్రైస్తవులు మాత్రమే. కేవలం అని ఎందుకు అంటున్నానంటే, ఈ భూమి మీద బ్రతికినంత వరకు కూడా ఈ లోకమే శాశ్వతమని బ్రతుకుతున్నారు. లోకము గనక వారికి తర్వాత మరొక జీవితం ఉన్నది అనేటువంటి వాస్తవం తెలియదు గనక వారు ఆ విధంగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ జ్ఞానం అనేది కేవలం ఒక క్రైస్తవులకి మాత్రమే ఉంది గనక, ఒక క్రైస్తవుడు ఈ భూమి మీద మాత్రమే కాదు మరొక జీవితం మనకుంది అని విశ్వసిస్తున్నాడు, నమ్ముతున్నాడు, అనుసరించే ప్రయత్నం చేస్తున్నాడు గనక, అలా అనుసరించే ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు ద్వారా ఈ ఉదయకాల సమయంలో చేస్తున్నటువంటి ఒక హెచ్చరికను మీరు గమనించాలి. ఏంటంటే, ఈ లోకంలో బ్రతికినంత వరకు మట్టి కోసం మనం బ్రతికితే మట్టిలో కలిసిపోయిన తర్వాత మనకు భయంకరమైనటువంటి ఒక లోకం ఉంది, అదే నరకం మనకు తెలుసు. కానీ ఇది తెలిసి కూడా మనము లోకము కోసం బ్రతికితే మనకంటే అమాయకులు, అవివేకులు ఈ భూమి మీద ఇంకెవరు ఉండరు అనా కదా. ఎందుకంటే ఈ భూమి మీద ఈ జీవితం శాశ్వతం కాదని తెలిసి కూడా ఈ భూమి మీద జీవితము కోసమే బ్రతికితే మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏముంది చెప్పండి, అవునా కదా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా కొన్ని విషయాలు మీ మధ్య పంచుకుంటాను, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రకటన గ్రంథం రాయించేటప్పుడు దేవుడు ఒక మాట రాయించాడు, ఒక మాటను మనము ఆధారం చేసుకుందాం. ప్రకటన గ్రంథము మనం పరిశీలించినప్పుడు మనల్ని ఎలా ఉండమన్నాడు అన్నది మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము మీ క్రియలను నేనెరుగుదును. ఈ మాట ఎందుకు రాస్తున్నాడు అని అంటే, మన క్రియలు క్రమముగా ఉంటే ఈ మాట రాయవలసిన అవసరత లేదు. మీ క్రియలను నేనెరుగుదును అని చెబుతూ, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు అనే మాట రాస్తున్నాడు చూడండి. ఈ మాటలు మనకు ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన ఉందో చూడండి, ఆలోచన ఉందో చూడండి. మనం ఎలా ఉండాలట? చల్లగానైనను లేదా వెచ్చగానైనను ఉండాలి. కానీ చల్లగానైనను వెచ్చగానైనను ఉండక ఎలా ఉన్నారట? నులివెచ్చగా ఉన్నారట. ఇప్పుడు నులివెచ్చగా అన్నాడు గనక, వెచ్చగా ఉన్నట్టుగా తీసుకుందామా? అవును కదా. ఏమన్నాడు? చల్లగానైనను వెచ్చగానైనను లేనంటే, చల్లగా అంటే
తెలుసు కదా మీకు, ప్రత్యేకం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్ళు ఎలా ఉన్నాయి, ఉంటే చల్లగానైనా ఉండాలి లేదా వెచ్చగానైనా ఉండాలి, వేడిగానైనా ఉండాలి. అది మనతో పోలిస్తే ఏమంటున్నాడంటే, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండు, అది నీకు లాభం అవునా కదా. కానీ నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేక ఎలా ఉన్నావు, నులివెచ్చగా ఉన్నావు అనే మాట రాస్తున్నాడు. అంటే ఈ మాటతో మనకేమర్థం అవుతుంది చెప్పండి. ఈ మాట మనం ఒకవేళ అర్థం చేసుకోగలిగితే ఏ సమాచారం ఇస్తుందో మీరు ఒకసారి చెప్తారా, ఏ సమాచారం ఇస్తుంది? ఉంటే లోకము వైపైనా చూడు లేదా క్రీస్తు వైపైనా చూడు అవునా కదా. చూస్తే లోకము వైపైన చూడు లేదా క్రీస్తు వైపైనా చూడు. కొద్దిసేపు లోకము వైపు, కొద్దిసేపు క్రీస్తు వైపు చూడకు, అదే కదా చెప్తుంది అక్కడ అవునా కదా. చూస్తే ఎలా చూడాలి, ఒకవైపే చూడాలి, అది లోకమా లేదా క్రీస్తా. అలా చూస్తేనే మనకు లాభం. ఎందుకు లాభం అంటే, ఒకవేళ మనం లోకము వైపు చూసామనుకోండి, కనీసం మనం బ్రతికిన దినములు మన ఇష్టాన్ని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది అవునా కదా. లోకం ఏం చేస్తుంది, తమ ఇష్టాలను నెరవేర్చుకుంటూ బ్రతుకుతుంది కదా. అంటే ఒక క్రమం అనేది వారికి అవసరత లేదు. ఈ శరీరాన్ని ఏ రకంగానైనా, ఏ సాధనముగానైనా వారు వాడుకునేందుకు, ఉపయోగించుకునేందుకు సిద్ధపడుతున్నారు. కానీ మనం ఈ శరీరాన్ని మనకు నచ్చినట్టుగా కానీ లేదా పాడు చేసుకుంటానికి కానీ మనం వాడుతున్నామా, వాడటం లేదు కదా. అలాంటప్పుడు వాడుకునే విధానం అనేది జాగ్రత్త అని మనకు తెలిసినప్పుడు మనకేం చెప్తున్నాడు, జాగ్రత్త చెప్తున్నాడు. ఏమని, అయితే లోకము వైపే చూడు లేదా క్రీస్తు వైపే చూడు. ఎందుకంటే ఒకవేళ లోకము వైపు చూశామా, ఈ భూమి మీద బ్రతికిన దినములు మన ఇష్టాను సారముగా జీవించి మనం ఆనందించి వెళ్ళిపోతాం, తర్వాత బాధే. కానీ కొద్ది దినములు మనకేముంది, ఆనందం ఉంది. క్రీస్తు వైపు చూసావా, ఈ కొద్ది దినములు బాధైనా దుఃఖమైనా సంతోషమైనా నువ్వు గడిపితే తర్వాత ఆనందం అనేది ఉంది. కాబట్టి ఈ కొద్ది దినముల కోసము కాకుండా శాశ్వతమైన జీవము నిమిత్తము మీరు ఆలోచన చేయండి, అయితే క్రీస్తు వైపు చూడండి అని చెప్తున్నాడు. మరి అటు కొద్దిగా క్రీస్తు వైపు, ఇటు లోకం వైపు చూసేవారి పరిస్థితి ఏంటి చెప్పండి. లోకాన్ని పూర్తిగా అనుభవించలేరు అవునా కదా, లోకాన్ని పూర్తిగా అనుభవించలేరు. అలాగని క్రీస్తును కూడా అర్థం చేసుకోలేరు. క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు, అలాగే లోకాన్ని కూడా వారు అనుభవించలేరు అవునా కదా. లోకము వైపు చూస్తున్నప్పుడేమో మనకు గుర్తొస్తుండదు నేను క్రైస్తవునని, కానీ క్రియలను బట్టి చూస్తే మాత్రం మనం వెళ్ళలేమట, క్రైస్తవులముగా లేము. కనుక ఉంటే ఒకవైపే ఉండాలి అవునా కదా. ఎందుకంటే అటు లోకం వైపు ఉండకుండా, ఇటు క్రీస్తులో ఉండకుండా, అటు కాకుండా ఇటు కాకుండా ఉంటే వీళ్ళని ఏమంటారంటే ద్విమనస్కులు. ఎలాంటి మనస్కులు అంటే అర్థం ఏంటిది, రెండు మనస్సులు కలిగిన వారు. ఈ రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారి వలన వారికి నష్టమే, సమాజానికి నష్టమే. కనుక ఎన్ని మనసులు ఉండాలి మనకి, ఒక్కటే మనసు ఉండాలి, అది లోకం వైపా దేవుని వైపా అనేది మనం ముందుగానే నిర్ణయించుకొని, ఒకవేళ నాకు ఈ లోకము వద్దు అనుకున్నప్పుడు క్రీస్తును వెంబడించడానికి, క్రీస్తును అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఒకవేళ ద్విమనస్కులుగా ఉన్నాము అని అంటే, కొద్దిసేపు లోకం వైపు, కొద్దిసేపు క్రీస్తు వైపు చూస్తే దేవుడు ఏం చేస్తాడో ఒకసారి మీరు ఒక వచనాన్ని చూడండి. కీర్తన గ్రంథము 119:13. నెక్స్ట్ చదివేవారు చదవండి. కీర్తన గ్రంథము 119:113. ద్విమనస్కులను
దేవుడు ఏమంటున్నాడు? రెండు రకాల మనస్తత్వాలు మనస్సులు కలిగిన వారిని నేను ద్వేషించుచున్నాను గనకనే ఏమన్నాడు కింద? ఇందాక చూసాం కదా, ఇందాక చూశారు కదా మీరు, మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక ఎలా ఉన్నారు? నులివెచ్చగా ఉన్నారు గనుక నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్నాడా? అవునా కదా. ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాడు అంటే అర్థం ఏంటి? వద్దనుకుంటున్నాడు. అవునా, ద్వేషిస్తున్నట్టే కదా, వద్దు అని అనుకుంటున్నాడు కనుక ఏం చేస్తున్నాడు? ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాడు అన్నప్పుడు ఇక్కడేమన్నాడు? అలాంటి ద్విమనస్కులను ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, ద్విమనస్కులను ఏం చేస్తున్నాడు దేవుడు? ద్వేషిస్తున్నాడు. అంటే ఒకవేళ మనము ద్విమనస్కులుగా ఉంటే మనకు ఏ ప్రయోజనము ఉండదు. ద్విమనస్కుడు అన్నప్పుడు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను, నీటికి స్థిరత్వం ఉంటుందా? నీటికి స్థిరత్వం ఉంటుందా? ఉండదు. ఉంటుందా? నిలకడ ఉంటుందా దానికి? ఉండదు. నీటికి నిలకడ కానీ స్థిరత్వము కానీ ఉండదు. ఎందుకంటే పళ్ళము ఎటువైపు ఉంటే అటువైపే పరుగు తీస్తుంది తప్ప గాలి ఎటు వీస్తే అటే గాలికి ఏమవుతుంది? అది పరుగు తీస్తుంది తప్ప స్వతంత్రంగా నిలబడి స్థిరముగా నిలబడేటటువంటి అవకాశం దేనికి లేదు? నీరుకు లేదు. అలాంటి మనస్తత్వం కలిగిన వాడే ఎవరంటే ద్విమనస్కుడు. ద్విమనస్కుడు కూడా ఎట్లా ఉన్నాడు అనేది ఒకసారి యాకోబు రాసిన పత్రికను మీరు చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 6-7 చూడండి. నెక్స్ట్ అదేవారు చదవండి, 6-7. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. సముద్రంలో ఆటుపోట్టు ఉంటాయి చూశారు కదా, అరే కదా ఏం జరుగుతుంటుంది? నీళ్ళు ఒక దగ్గర ఉంటాయి అస్థిరంగా, అలలు అలలు ఏమవుతుంటాయి? ప్రయాణం చేస్తుంటాయి. అరే కదా, కారణం ఏంటి? గాలి కొట్టడం చేత సముద్రంలోని నీరు అలలు అలలుగా ఏమవుతుంటాయి? ఎగిరిపడుతూ ప్రయాణం చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే స్థిరత్వం అనేది సముద్రంలో ఉన్న నీటికి లేదు. అలాగే అట్టి మనుష్యుడు ద్విమనస్కుడు. అట్టి మనుష్యుడు ఎలాంటి వాడు అంటే కొద్దిసేపు లోకము వైపు కొద్దిసేపు దేవుని వైపు చూసేవాడు ఎలాంటి వాడట? ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకన రాదు. ప్రభు వలన అతనికి ప్రయోజనం దొరకదు. కారణం ఏంటంటే అలాంటి మనస్సు, ఎలాంటి మనస్సు ఉంది అతనికి? ద్విమనస్సు ఉన్నది. రెండు రకాలైన మనస్సులు ఉన్నాయి. కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తారు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. అంటే వీళ్ళెవరు? ద్విమనస్కులు. అంటే కష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఆనందంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయేటటువంటి స్వభావం కలిగిన వారిని ఏమంటారంటే ద్విమనస్కులు. ఇలాంటి వారికి ప్రభు వలన ఏ ప్రయోజనమును దొరకదు. కనుక మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలంటే ఒకే ఒక మనస్సు కలిగి ఉండాలి. ఆ మనస్సు ప్రభు వైపైనా లేదా లోకము వైపైనా ఉంటే మంచిది. ఎందుకంటే మనం ఒకవేళ ప్రభువు దగ్గరకు వచ్చి కూడా అలాంటి మనసే మనం కలిగి ఉంటే మనకు ప్రభు వలన దొరికే ప్రయోజనం దొరకదు. అయితే ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించండి, ఒకవేళ మనం మనల్ని మనం సమర్థించుకోవడానికి అలా బ్రతికామనుకోండి, ఒకవేళ అలా బ్రతికితే
ఏ ప్రయోజనం ఉందా లేదా అనేది ఆలోచిస్తే మనం ఈరోజు ఏం చెప్పుకుంటున్నాం, క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం కదా, అవునా కదా, క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం కదా మనం. అంటే ఎటున్నాం అని చెప్తున్నాం మనం, అవునా కదా. నేను ఒకవైపు ఉన్నాను, ఎవరి వైపు ఉన్నాను, క్రీస్తు వైపు నేనున్నాను అని చెప్పుకుంటున్నాం గనక, క్రీస్తు వైపు ఉన్నవారు ఏ విధంగా ఉండాలి అనేది కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. నిజంగా క్రీస్తు వైపు ఉన్నారనుకోండి ఎలా ఉంటారు చెప్పండి, క్రీస్తు వైపు ఉన్నవారే ఎలా ఉండాలి, క్రీస్తు వైపు ఉన్నవారు ఎలా ఉంటారు చెప్పరా, క్రీస్తు వైపు ఉన్నవారు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు, ఎలా బతుకుతారు, ఎలా జీవిస్తారు, ఇంకా నీతిగా జీవిస్తారు, నెక్స్ట్ పరిశుద్ధత కలిగి జీవిస్తారు. పరిశుద్ధత కలిగి ఉండాలంటే ముఖ్యంగా దేవుణ్ణి తెలుసుకోవడం, ఇంకా క్రీస్తు మనసు కలిగి ఉండడం, ఇంకా ప్రాముఖ్యంగా రైట్ క్రీస్తును ధరించుకున్నవాడే క్రైస్తవుడు. రైట్, క్రీస్తును ధరించుకోకపోతే క్రైస్తవులు కాలేం. అప్పుడు ఒకవేళ అలాంటి మనసు ఉన్నా కానీ మనల్ని ఏమంటాడు, మీరెవరు నాకు తెలియదు అంటాడు, అవునా కదా. ఒకవేళ రక్షణ పొందకుండా ఉంటే మనల్ని తెలుసు అంటాడా, మనం కూడా పోయిన వారం చూసాం. నెక్స్ట్ బాప్తిసం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవులు అనబడతారా, ఇంకేం చేయాలి, క్రైస్తవులు అనబడిన వారు ఏం చేయాలి, ఇంకా బాప్తిసం తీసుకుంటే అయిపోతుందిగా, అలా జీవించాలంటే ఏం కావాలి మనకి, ఇంకేం లేవా, ఇంకేం చేయకూడదా, సువార్త ప్రకటించాలి, ఇంకా ఇంకా ఇవన్నీ అయ్యే కదా, ఇవన్నీ అవే కదా. క్రైస్తవుడుగా ఉన్నాడంటే ఒక క్రైస్తవుడు అని గుర్తించాలంటే ఏం చేయాలి చెప్పండి, ఒక గుర్తింపు రావాలంటే ఎలా ఉండాలి, క్రీస్తువై బ్రతకాలని చెప్తున్నాం, అలాంటి వారే క్రైస్తవుడు. ఇంకే ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి అతనికి, ఎలాంటి పనులు ఉంటాయి, ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, క్రీస్తు ప్రేమ వారిలో కనబడుతూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా అవునా కదా, అసలుది వాక్యము లేకుండా ఏ వ్యక్తి అయినా క్రైస్తవుడుగా నిలబడగలడు అసలు, వాక్యము లేకుండా ఏ ఒక్క వ్యక్తి అయినా క్రైస్తవుడుగా నిలబడగలడా, అనిపించుకోగలడేమో కానీ నిలబడటం సాధ్యం కాదు, అవునా కదా. అంటే ఇప్పుడు ఈరోజు ద్విమనస్కులు అన్నప్పుడు ఎలా ఉన్నారంటే, సింపుల్గా చెప్పాలంటే మీరు క్రైస్తవులు, బాప్తిసం తీసుకున్నవారు క్రైస్తవులు, బాప్తిసం తీసుకోకుండా అలాగే కొనసాగుతున్న వారిని ఏమనాలి, ఏమనాలి, క్రైస్తవులు అనొచ్చా, అనకూడదు. బాప్తిసం పొందిన వారిని ఎవరు కూడా క్రైస్తవులు అనకూడదు. రైట్, మరి క్రైస్తవుడైన వాడు ఏమేం చేస్తూ ఉంటాడు రోజు, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే క్రైస్తవుడు అవుతాడా, కాలేడు. ఇంకా ఇంకేం చేయాలి, వాక్యము చదవటము, వాక్యము నేర్చుకోవడము చేయాలి. అసలు వాక్యము దగ్గరికే రానివాడు నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే అంగీకరిస్తాడా, అంగీకరించడు. నెక్స్ట్ క్రైస్తవుడు అన్నప్పుడు ఖచ్చితంగా వాక్యముతో, వాక్య సహవాసముతో ఉన్నవాడే క్రైస్తవుడిగా నిలబడే అవకాశం ఉంటుంది. కనుక ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి వాడిని బైబిల్ ఏమని గుర్తిస్తుంది, క్రైస్తవుడిగా గుర్తిస్తుంది. అలాంటి వారినే దేవుడు ఎలా గుర్తిస్తాడు, క్రైస్తవులుగా గుర్తిస్తాడు, అవునా కదా. క్రైస్తవులు అనబడిన వారు లోకంలో చాలామంది ఉండొచ్చు, కానీ అందరూ క్రైస్తవులు కాలేరు. క్రైస్తవులు అనబడిన వారు
క్రైస్తవుడిగా అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, సంఘానికి క్రమంగా రావాలి, వాక్యము చదవాలి, వాక్యము నేర్చుకోవాలి, సమాజంలో ప్రకటించాలి, పరిశుద్ధముగా జీవించాలి, రక్షణను కొనసాగించాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు వారిని మనం ఏమనాలి? క్రైస్తవులు అనాలి. రైట్. మరి వీళ్ళందరూ కూడా మాకు యేసుక్రీస్తు తెలుసు అంటారా అన్నారా చెప్పండి? అంటారా అనరా? అందరు అంటున్నారా లేదా? అనగా బాప్తిసం తీసుకోకపోయినా, వాక్యం దగ్గరికి రాకపోయినా, ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా మేము ఎవరు అంటున్నారు? క్రైస్తవులము అంటున్నారంటే అర్థం ఏంటి? మాకు క్రీస్తు ఎవరో బాగా తెలుసు అన్నట్టే కదా అర్థం. నిజంగా వీళ్ళు యేసుతో ఉన్నారా? యేసుతో ఉన్నారా? యేసుతో ఉండడం అంటే ఏంటి అర్థం తెలుసా? యేసుతో ఉన్నవారు అంటే అర్థం ఏంటో కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఇంతకీ యేసుక్రీస్తుతో ఉన్నవారు ఎంతమంది? యేసుతో ఉన్నవారు ఎంతమంది? 12 మంది. ఓకేనా? యేసుతో ఉన్నవారు. ఇది ఎవరి కోణంలో? శిష్యుల కోణంలోనా, యేసుక్రీస్తు కోణంలోనా? శిష్యుల కోణంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ 12 మంది ఏమనుకుంటున్నారు? మేము యేసుతో ఉన్నాము అనుకుంటున్నారు. మరి యేసుక్రీస్తు ఏమనుకుంటున్నాడు? అర్థమైందా ప్రశ్న? అవును కదా. మనం కూడా ఏమనుకుంటున్నాం? క్రైస్తవులు అని మనం అనుకుంటున్నట్టే, నేను యేసుతో ఉన్నాను అని మనం అనుకుంటున్నట్టే శిష్యులు కూడా ఏమనుకున్నారు? మేము యేసుతో ఉన్నాము అనుకున్నారు. అర్థమవుతుందా? మేము యేసుతో ఉన్నాము అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ఆయన దృష్టిలో వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాడు? మీరు నాతో ఉన్నారు అని చెప్పాడా, లేరు అని చెప్పాడా? ఉన్నారా లేదా? ఇంతకీ ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు? 3.5 సంవత్సరాలు. యేసుక్రీస్తుపురం వారు సువార్త ప్రకటిస్తే ఆ 3.5 సంవత్సరాలు ఎవరితో ఉన్నారు? యేసుతో ఉన్నారు. అది ఎవరి వర్షను అని అంటే శిష్యులు వాళ్ళ ఆలోచన అంతే. మేము ఎవరితో ఉన్నాం? యేసుతో ఉన్నాం. ఎందుకంటే యేసుతో భోజనం చేశాం, యేసుతో తిరిగాము, యేసుతో సువార్త ప్రకటించాం, యేసు ద్వారా అద్భుతాలు చేశాం. ఆయనకు సమస్తం మేమే, మాకే ఏ పనైనా చెప్తాడు, మా ద్వారానే సమస్తం జరుగుతుందని అనుకున్నారా లేదా? అనుకున్నారు కదా. కానీ అలా వాళ్ళు అనుకున్నారు, కానీ ప్రభు మాత్రం ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు ఏమన్నాడంటే మీరు నాతో లేరు అన్నాడు. ఏమన్నాడు? మీరు నాతో లేరు అన్నాడు. అలా ఎందుకు అన్నాడో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. 26వ అధ్యాయము 31 నుంచి 35 చూడండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఎలాగంటే గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా. ఇప్పుడు యేసుక్రీస్తు బ్రహ్మ వారిని ఏమని చెప్తాడు ఆయన? యేసు ఎవరో నాకు. ఇప్పుడు యేసుతో ఉన్నవాడు ఆ మాట చెప్తాడా? ఆలోచించండి. యేసుతో ఉన్నవారు ఏం ఆ మాట చెప్తారా? ఏ మాట? నువ్వెవరో నాకు తెలియదు అని ఎన్నిసార్లు చెప్తావు? 3 సార్లు చెప్తావని యేసుక్రీస్తు అంటున్నాడు పేతురుతో. అవునా కదా? 3 సార్లు అలా చెప్పాడు అని అంటే నిజంగా యేసుతో ఉంటే ఆ మాట చెప్తాడా? ఆలోచించండి.
అలా అన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. పేతురు ఆయనను చూచి, చూసారా ఎంత మంచి మాట అంటున్నాడో, నేను చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని నేను చెప్పను అనెను. అంటే ఇక్కడ ఏం చెప్పాడు చెప్పండి, నిన్ను ఒకవేళ నన్ను చంపినా సరే నేనేం చేయను, నువ్వెవరో తెలియదని చెప్పను, నేను తెలుసనే చెప్తాను కానీ తెలియదు అని మాత్రం చెప్పను అన్నాడు. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. ఇప్పుడు శిష్యులందరూ కూడా ఏమంటున్నారు, యేసు ఎవరో మాకు తెలుసు అని అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నేనెవరో మీకు తెలియదు అని మీరు చెప్తారంటున్నాడు. ఏది నిజం, ఎవరి మాట నిజం? అవునా కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటే నిజం. యేసుక్రీస్తు ఏం చెప్పాడు, నేను తెలియదని మీరు చెప్తారు, అది యేసుక్రీస్తు మాట. శిష్యులేమన్నారు, మేము చావాల్సి వచ్చినా కానీ చచ్చి చంపినా కానీ మేము మేమందరం కూడా ఏం చెప్తాం, నువ్వు తెలియదని మాత్రం మేము చెప్పము, ఇది వాళ్ళ మాట. ఇంతకీ ఎవరి మాట నిజం, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటే నిజం. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏ మనసు కలిగి ఉన్నారు, అవునా కదా, ఏ మనసు వీళ్ళది, ద్విమనస్సు. అంటే ఎందుకు చెప్తానంటే, ఒకవేళ అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకోండి మనం ఏం చెప్తాం, క్రైస్తవులు అని చెప్తాం, యేసు తెలుసు అని చెప్తాం. అన్నీ ప్రతికూలంగా ఉన్నాయనుకోండి క్రైస్తవులు అని చెప్పుకుంటారా, చెప్తారా ఎవరన్నా, అవునా కదా. చర్చికి వెళితే కొరడా దెబ్బలు అన్నారు అనుకోండి ఎంతమంది ఒప్పుకుంటారు యేసు తెలుసని, అర్థమవుతుందా, అవునా కదా. యేసు తెలుసు అని ఎంతమంది వస్తారు, యేసే కావాలని ఎంతమంది వస్తారు, అప్పుడు తెలుస్తుంది. పైకి మాత్రం మనం ఎలా ఉన్నాం, యేసు తెలుసు అన్నట్టుగా ఉన్నాం, మనసు మాత్రం యేసు ఎవరో తెలియదు అన్నట్టుగా క్రియలు ఉన్నాయి. ఇంతకీ ఏం జరిగిందో చూడండి, కింది వచనంలో ఆ నెక్స్ట్ పేజీలో 26:69 పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది ఎవరి యొద్దకు వచ్చింది, పేతురు దగ్గరకు వచ్చింది. పేతురు దగ్గరకు వచ్చింది ఎవరు, సైనికుడా కాదు, ప్రధాన యాజకుడా కాదు, ఎవరు వచ్చారు, ఒక పనమ్మాయి వచ్చింది, వచ్చి అడుగుతుంది ఏమని, నీవు గలీలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా. ఈ మాట యేసుక్రీస్తు అడిగితే ఏమని చెప్పారు, ఎస్ మేము ఉన్నామని చెప్పారా లేదా ఇందాక, ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, అందుకు అతడు ఆహా ఇప్పుడు నిజం చెప్పాడు. ఇందాకేం చెప్పాడు, చిత్రం ఏంటంటే తెలుసా, నిజం చెప్పిన ప్రభుకేమో అబద్ధం చెప్పాడు, అవునా కదా, ఈ అమ్మాయికేమో నిజం చెప్పాడు. ఎంత విచిత్రంగా ఉంది చూడండి మనిషి మనస్తత్వం. దేవునికి ఏం చెప్పాలి, నిజం చెప్పాలి. మన మనస్సాక్షికి తెలుసు దేవుడు మనల్ని అడుగుతాడనే ప్రశ్న మనకు తెలిసినప్పుడు దేవునికి ఏం చెప్పాలి, నిజం చెప్పాలి. కానీ దేవుడికి ఏమో అబద్ధం చెప్తాం, మనుషులకేమో నిజం చెప్తాం, అవునా కదా. ఏమంటున్నాడు ఆయన, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరు ఎదుట ఇందాకేమన్నాడు, నువ్వు చంపినా కానీ నేనేం చెప్పను, తెలియదు అని చెప్పను అన్నాడు. ఇప్పుడు అందరు ఎదుట ఏమంటున్నాడు, యేసు ఎవరో నాకు తెలియదు అని అందరు ఎదుట చెప్పాడు. ఇప్పుడు ఏది నిజం, ఏది నిజం? ఇంతకీ ఎందుకు చంపినా కానీ నేనెవరో తెలియదని చెప్పావు ఇందాక, ఇప్పుడు అమ్మాయి చంపుతుందా ఏం చంపదు. కానీ ఎందుకు భయపడుతున్నాడు, ప్రాణభయం. అంటే పై మాటల వరకైతే ఎంత దూరమైనా వెళ్తాం మనం, నేను చావాల్సి వచ్చినా కానీ నేను నువ్వెవరో తెలియదని నేను చెప్పను అనే మాటల వరకైతే ఎక్కడి వరకు ఉంది, ప్రాణం వరకు ఉంది.
కానీ ఈ అమ్మాయి అడిగేసరికి ప్రాణ భయంతో ఏమంటున్నాడు, ఏసెవరో నాకు తెలియదు, నేను ఉండలేదు. 71 మరి ఒక చిన్నది అతన్ని చూచి చూసారా, మళ్ళీ అడుగుతుంది, వీడు నజరేయుడు యేసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు మరలా చెప్పాను. చూసారా మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు నిజం చెప్తున్నాడు చెప్పండి, అబద్ధం చెప్తున్నాడు నిజం చెప్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఏమరా, ఇప్పుడు పేతురు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా? ఇక్కడే ఉంది మీకు ఆన్సర్. నిజం చెప్తున్నాడు విక్రమ్, నిజం చెప్పిండు. నువ్వురా, నువ్వు అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా? నిజమే చెప్పాడు. ఎందుకో తెలుసా, ఇప్పుడు మనమేమనుకుంటున్నాం అంటే యేసుతో ఉండడం అంటే 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు కదా అని అనుకుంటున్నాం మనం, అవునా కదా? 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు కాబట్టి అది అబద్ధం అని నువ్వు అనుకుంటున్నావు, అవునా కదా? కానీ యేసుతో బ్రతకడం అంటే యేసుతో ఉండడం కాదు కదా, అంతే కదా? యేసుతో బ్రతకడం, యేసుతో కలిసి జీవించడం అన్న క్రీస్తును ధరించడం అంటే అర్థమేంటి? అంటే ఇప్పుడు మీరు యేసుతో ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని అడిగే ప్రశ్న ఏంటిది, మీరు యేసుతో ఉన్నారా అంటే మనం అనుకుంటున్నాం 3.5 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఉన్నారనుకుంటాం. మనం ఈ ప్రకారం మనల్ని అడిగితే ఏం చెప్తాం, లేమని చెప్తామా? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు భౌతికంగా చూస్తున్నారా ఆత్మీయంగా చూస్తున్నారా? భౌతికంగా చూస్తే మనం లేం, యేసుతో మనం లేం. మీరు ఏస్తూ ఉన్నారా? లేరు. మరి వాస్తవంగా ఇప్పుడు చెప్పండి ఆన్సరు, మీరు ఏస్తూ ఉన్నారా? ఉన్నారా అంటే భౌతికంగానా, అవునా కదా? ఏసే వాక్యం, వాక్యముతో ఉండటమే ఏస్తూ ఉండటం, భౌతికంగా ఉండటం ఏస్తూ ఉండటం కాదు, అవునా కదా? ఎందుకంటే యేసుక్రీస్తు పురాణ వారు 3.5 సంవత్సరాల తర్వాత ఆయన శరీర దారిగా ఆయన భూమి మీద లేడు, ఎవరి మధ్య ఆయన సంచరించలేదు, అంటే వారితో లేనట్ట, అనగదా? కాబట్టి భౌతికంగా ఆయన వారి మధ్య ఉండటం యేసుతో ఉండటం కాదు, ఆయన వాక్యముతో కలిసి ఉండటమే యేసుతో ఉండటం. ఇప్పుడు మనం కూడా యేసుతో ఉండడం అంటే వాక్యముతో ఉండటమే యేసుతో ఉండటం. అర్థమైందా? ఎవరైతే వాక్యముతో ఉంటారో, జాగ్రత్తగా అండి, మనం అనుకుంటున్నాం కదా, ఏమంటున్నాం మనం ఏస్తూ ఉన్నామాట, ఏమంటున్నాం? మీ సమాధానం ఏంటిది? భౌతికంగా లేము కానీ నిజంగా ఉన్నామా అంటే ఉన్నాము. ఎలా? వాక్యముతో. మరి వాక్యంతో మనం ఉన్నామని చెప్పుకుంటున్నాం కదా. మరి ఆయన ఏం చెప్తున్నాడు, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. ఆజ్ఞాపించుతును బోధించుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు. ఇప్పుడు చెప్పండి, మీతో అని ఎవరితో అంటున్నాడు అక్కడ సందర్భంలో? మీతో అంటే ఎవరితో? అరే కదా, శిష్యులతో పాటు కూడా మనం కూడా, ఎందుకంటే యుగ సమాప్తిలో మనం కూడా ఉన్నాము కాబట్టి మనతో కూడా ఉన్నట్టే. ఇప్పుడు శిష్యులతో కూడా ఉంటానన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మరి మనమేమనుకుంటున్నాం, యేసుక్రీస్తు వాళ్ళతో ఎప్పుడున్నాడు? 3.5 సంవత్సరాలు అనుకుంటున్నాం మనం, అవునా కదా? 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నారు అనుకుంటున్నాం మనం. కానీ అప్పుడేమో యేసు లేడు అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు, యుగ సమాప్తి వరకు మీతో ఎలా ఉన్నాడు? అర్థమవుతుందా? యుగ సమాప్తి వరకు యేసు
శిష్యులతో ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అంతకుముందు వాక్యమై ఉన్నాడు, వాక్యమైన ఆయన శరీరధారిగా వచ్చాడు, శరీరధారిగా ఈ లోకంలో జీవించి వెళ్ళిపోయిన తర్వాత మనందరికీ ఏమిచ్చాడు? యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను, ఎలా ఉన్నాడు? ఎలా ఏమిచ్చాడట? వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరికి? శిష్యులకు ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. వాక్యం ఇచ్చిన ఆయన యుగ సమాప్తి వరకు వారితో ఉన్నాడు. ఎలా? వాక్యం ద్వారా. అంటే అంతకుముందు ఎలా ఉన్నాడు? భౌతికంగా ఉన్నాడు. అంతకుముందు ఎలా ఉన్నాడు? వాక్యంగా. వాక్యమై ఉన్న ఆయన శరీరధారిగా వచ్చాడు, శరీరధారిగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఏమిచ్చాడు? వాక్యమే ఇచ్చాడు. మరి ఆ వాక్యము కలిగి ఉన్న వారితో ఎవరున్నారు? యేసున్నాడు. అవునా కదా? యేసుతో ఉన్నవారు ఎవరు? వాక్యముతో ఉన్నవారే యేసుతో ఉన్నవారు. అంటే అంతకుముందు వాళ్ళలో వాక్యం నిలిచిందా? శిష్యులలో వాక్యం నిలిచిందా? నిలవలేదు. కనుక వారు యేసుతో లేరు. కానీ ఇప్పుడు వాక్యం నిలిచింది వాళ్ళలో. మృతులలో నుండి లేచిన తర్వాతే వాళ్ళలో వాక్యము నిలిచింది. గనక వారితో అంటున్నాడు, మీతో సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను. ఎలా? వాక్యముగా. ఇప్పుడు చెప్పండి, యేసుతో ఉండడం అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసుతో ఉండడం అంటే అర్థం ఏంటి? వాక్యముతో ఉండటమే యేసుతో ఉండటం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మనము యేసుతో ఉన్నామా లేదా? వాక్యముతో ఉన్నాము అనుకుంటే, అంటే వాక్యానుసారమైన జీవితము మనం కలిగి ఉన్నాము అని అంటే మనం ఎవరం? యేసుతో ఉన్నవారం. కానీ పై పైన మనము యేసుతో ఉన్నామని చెప్పుకుంటూ వాక్యము లేని వారం అయితే ఆయన ఏమంటాడు? మీరెవరు? నాకు తెలియదు అంటాడు. ఈరోజు అందుకే చెప్పాను, ద్విమనస్కులలో ఇద్దరున్నారా లేదా? వాక్యము లేకుండా కూడా ఏమనుకుంటున్నారు చాలామంది? మేము యేసుతో ఉన్నాం అంటే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు లేదా? ఒకరు క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే అర్హత ఏంటి? క్రైస్తవుడు అని చెప్పాలంటే అర్హత ఏంటి? బాప్తిజం పొందినవాడే క్రీస్తును ధరించుకున్నవాడు క్రైస్తవుడు. క్రీస్తును ధరించుకోకుండా ఎవరు కూడా ఏం చెప్పుకోకూడదు? అలా చెప్పుకుంటే, అలా చెప్పుకుంటున్నారు అంతే అన కదా, అలా చెప్పుకుంటున్నారు. కానీ యేసు వారితో లేడు. అంటే యేసు మనతో ఉండటం అంటే అర్థం ఏంటంటే వాక్యముతో సహవాసము కలిగి జీవనము కలిగిన మనమే యేసుతో ఉన్నవారము. కానీ వాక్యము లేకుండా, బాప్తిజము లేకుండా, జీవించకుండా మనము యేసుతో కలిసి ఉండలేము. ఇదే కదా సారాంశం. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ముందు చెప్పారు, ఏం చెప్పారు? యేసుక్రీస్తు నిజమే చెప్పాడు, మీరు నాతో లేరు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పినప్పుడు మీరెవరో, నేనెవరో తెలియదని చెప్తారన్నప్పుడు, అయితే నీ మాట నిజమే అని చెప్పుంటే వాళ్ళెవరితో ఉన్నట్టు? ఎందుకంటే నీ మాట సత్యం. అదే 17వ అధ్యాయంలో ఉంది, నీ వాక్యమే సత్యం అన కదా. 17వ అధ్యాయంలో ఉంది, 17 యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంది, సత్యమందు ప్రతిష్ఠ చేయము. అవునా? నువ్వు నీ మాటే సత్యమైనప్పుడు నీ మాటను ఏం చేసాం మేము? తెలియదు అని నువ్వు చెప్తుంటే మళ్ళీ ఏం చెప్తున్నాం మేము? తెలుసు అని మేము చెప్తున్నాం. నీ మాటను కావని చెబుతున్నాము గనక మాలో ఏమి నిలవలేదు? వాక్యము నిలవలేదు. కానీ ఇప్పుడు మాత్రం అడగకుండా ఏం చెప్తున్నారు వాళ్ళకి? యేసుక్రీస్తుకి ఏమో అబద్ధం చెప్పారు, ఆ అమ్మాయికేమో నిజం చెప్పారు. చూసారా? అమ్మాయికేమో నిజం చెప్పారు, యేసుక్రీస్తుకేమో అబద్ధం చెప్పారు. మీరు నాతో లేరు. ఏది? ఏ మాట ఇది? ప్రభు చెప్పిన మాట. కానీ వాళ్ళకు అబద్ధం చెప్పారు. ఈ అమ్మాయి అడగానే ఏం చెప్పారు? నిజం చెప్పారు.
అలా చెప్పిన తర్వాత వాక్యం వాళ్ళలో నిలిచింది కదా, వాళ్ళలో వాక్యం నిలిచింది కదా. నిలిచిన తర్వాత వాళ్ళ గురించి సాక్ష్యం, ఇందాక విన్నాం కదా, నా గురించి నేను చెప్పుకుంటే అది సాక్ష్యము కాదు, నా గురించి చెప్పు వేరొకడు గలడు అతడిచ్చిన సాక్ష్యమే సత్యము అన్నప్పుడు, నా గురించి నేను చెప్పుకున్నది సాక్ష్యము కాదు అన్నప్పుడు వీళ్ళు ఏస్తూ ఉన్నామని వీళ్ళ మాట లేకపోతే ఎవరని చెప్తున్నారా సాక్ష్యం చెప్పేది? వీళ్ళే చెప్పుకుంటున్నారు కదా. కానీ ఎలా ఉండాలి? ఇతరులు వీళ్ళు వీళ్ళు ఏసుతో ఉన్నారని చెప్పగలిగేలా సాక్ష్యము మనము కలిగి ఉండాలి. అంటే వీళ్ళు క్రైస్తవులు అలా చెయ్యరు అని మనం ఉద్దేశించి చెప్తున్నారంటే అర్థం ఏంటి? మనల్ని క్రైస్తవులుగా వాళ్ళు చూస్తున్నారు, నిజమా కదా. కనుక ఎవడైతే యేసుక్రీస్తును ప్రేమిస్తాడో వాడు ఆయన ఆజ్ఞలు గైకుంటాడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడే ఆయనతో ఉన్నవాడు, అవునా కదా. యేసుక్రీస్తును ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయన ఆజ్ఞలు గైకొనడం వాడే యేసుతో ఉన్నవాడు. మళ్ళీ అడుగుతున్నాడు ప్రశ్న, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము. అప్పటికే 2 సార్లు అడిగాడు, 3వసారి 17వ వచనం చూద్దాం, 21:17. 3వసారి ఆయన, యోహాను కుమారుడవైన సిమోను నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాను. ఇప్పుడు చెప్పండి, నన్ను ప్రేమించుట అంటే అర్థం ఏంటి? నా ఆజ్ఞలు గైకుంటావా? నా ఆజ్ఞలు గైకోవడం అంటే నా ఆజ్ఞలేంటి? వాక్యం. నా వాక్యంలో నువ్వు ఉంటావా? నా మాటలో నువ్వు ఉంటావా? నాతో ఉంటావా? ఇదే కదా అర్థం వస్తుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నా ఆజ్ఞలు గైకుంటావా? నా మాట వింటావా? నాతో ఉంటావా అని 3వసారి అడిగినప్పుడు అడిగినందుకు ప్రభువా, ఇందాకేం చెప్పారు? నీకు తెలీదు, నీకు తెలియదు అని చెప్పారు కదా ఏస్తో. మీరు నాతో లేరు అంటే ఏం చెప్పారు? లేదు ప్రభువా, మీతోనే ఉన్నాం అని అబద్ధం చెప్పారా లేదా? అంటే ప్రభు మాటను దోచేసి మరీ చెప్తున్నారు అక్కడ. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నీకు సమస్తం కూడా తెలుసు, నా మనసు ఏంటో నీకు తెలుసు కదా, నువ్వు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నాను, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకు, నువ్వేం చెప్పినా నేను చేయడానికి సిద్ధమన్న సంగతి నీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు సమస్తం తెలుసు అని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, యేసు నా గొర్రెల మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి నువ్వు వెళ్ళిపోతావు వెళ్తున్నావు, నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని. ఇది ఎవరు చెప్పిన మాట? ప్రభువు చెప్పిన మాట. ప్రభు ఏం చెప్పాడు చెప్పండి పేతురికి? జాగ్రత్తగా ముగించుకుందాం. ప్రభువు పేతురుతో ఏం చెప్పాడు? ఈ సెంటెన్స్లో ఏం కనబడుతుంది మీకు? చదివారు కదా 18వ వచనం చదివారు కదా, ఏముంది, నువ్వు యవ్వనుడవై ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటుకి వెళ్తావు, కానీ నీవు ముసలివాడవైనప్పుడు నీకు ఇష్టం కాని చోటుకు నిన్ను తీసుకెళ్తారన్నాడా లేదా? ఈ మాటలు మనకేమర్థమవుతుంది? ఇంకా ఇంకా అక్కడ చెప్పబడిన సందర్భం ప్రకారం భూమి మీద ఉన్నంత వరకు అక్కడ ఒక యవ్వనుడు ఒక ముసలివాడు అన్నాడు. ఇంతకు యవ్వనుడు ఎవరు, ముసలివాడు ఎవరు? ఎవరు ముసలివాడు ఎవరు? ఎవరా కదా. అంటే ఇప్పుడు పేతుర్ని చంపే అధికారం ఎవరికి లేదనేగా చెప్తున్నాడు. అంటే నువ్వు ముసలివాడు అవుతావు అంటే అర్థమేంటి?
నేను మధ్యలో ఎవరు ఏమి చెయ్యలేరు. ఇదే కదా చెప్పింది అక్కడ. ఇప్పుడు ఎవరు చెప్పిన మాట అది? పేతురుతో చెప్పిన మాట. ఇప్పుడు వాక్యంలో ఉంటే ఎలా ఉంటాడు ఆయన? చాలా ధైర్యంగా ఉంటాడు. ఈ మాటను కనుక ఆయన నమ్మగలిగితే ఎలా ఉంటాడు? కైసర్ పట్టుకున్నా, హెరోదు పట్టుకున్నా, ఎవరు పట్టుకున్నా నన్నేవి చేయలేరు. ఎందుకు? ప్రభువు చెప్పాడు, నువ్వు ముసలివాడవై నీ చేతులు దాచినప్పుడుగా నేను తీసుకుని వెళ్తాను, అప్పటి వరకు నిన్నెవరు ఏమి. ఈ మాట నమ్మాడు అనుకోండి పేదూరు ఎలా ఉంటాడు? చాలా ధైర్యంగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఏస్తూ ఉన్నట్టా లేదా? ధైర్యంగా ఉంటే ఏస్తూ ఉన్నట్టా లేదట. ధైర్యంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఏస్తూ ఉన్నాడు. అదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు ఆశ్చర్యపడి, చూసారా, వాళ్ళ ధైర్యము చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళేస్తో అంటే ఏం చెప్పుకుంటున్నట్టు వాళ్ళ క్రియలలో, మేము యేసుతో ఉన్నాము అని చెప్పుకుంటున్నారట. అంతే కదా, నిజంగా భౌతికంగా ఉన్నాడా యేసుక్రీస్తు అక్కడ? కానీ యేసుక్రీస్తు లేనప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఏమని? వీరు యేసుతో ఉండినవారు, ఉన్నవారు అని చెప్తున్నారన్నమాట. అంటే యేసుతో ఉండడం అంటే అర్థమేంటిది? భౌతికంగా ఉండడం కాదు, వాక్యముతో ఉండటమే యేసుతో ఉండటం. ఎప్పుడైతే పేతురుకి ప్రభువు ఇచ్చినటువంటి మాట అర్థమయ్యిందో, వాక్యానికి లోబడ్డాడో, ఆ లోబడినటువంటి ఆయన ఎంత ధైర్యంగా ఉన్నాడంటే, అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది, అది చూసుకొని ముగించుకుందాం. 12వ అధ్యాయము, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. 6 వచనాలు చదువుకొని ముగించుదాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము మొదటి నుంచి 6. దాదాపు అదే కాలమందు రాజైన హీరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని, ఆల్రెడీ ఒకరిని చంపేశారు. ఎవరిని? యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో చంపారు. ఇప్పుడు ఎవరిని కూడా పట్టుకున్నారు? పేతురును కూడా పట్టుకున్నారు. పేతురును పట్టుకొని ఏం చేశారు? 5వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. అతని పట్టుకొని చెరసాలలో వేయించి, ఎందుకు వేయించారు? చెరసాలలో చంపించడానికి, చంపడానికే కదా. చంపడానికి పేతురుని ఏం చేశారు? చెరసాలలో వేయించారు. పస్కా పండగైన పిమ్మట ఉద్దేశించి సైనికులను అతన్ని అప్పగించాను, చెరసాలలో ఉంచబడెను. పేతురు ఏం చేస్తున్నాడు? రెండు సంఖ్యలతో బంధించారు. ఇద్దరు సైనికులు చుట్టూ ఉన్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా పడుకున్నాడు. కారణం ఏంటి? అవునా కదా. కారణం ఏంటి అంటే, ఆల్రెడీ యాకోబుని చంపేశారు, పేతురుని పట్టుకున్నారు. ఆ పండగ అయిపోయిన తర్వాత ఈయనని చంపేస్తే ఇక బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు పేతురు మాత్రం ఎలా ఉన్నాడు? చాలా ధైర్యంగా, ప్రశాంతంగా, ఇంట్లో పడుకున్నట్టుగా పడుకున్నాడు. ఎవరు? పేతురు. కారణం ఏంటి? ఎందుకలా పడుకున్నాడు? ప్రభువు చెప్పిన మాట అతనికి
జ్ఞాపకం ఉంది. అది ఎక్కడుంది? అతని హృదయంలో ఉంది. అనగా అందుకోసం ఆయన ఏం చేశాడు? ప్రశాంతంగా నిద్రిస్తున్నాడే కానీ ఎంత మాత్రం ఆయన ఏం చేయట్లేదు, కంగారు పడట్లేదు. కారణం ఏంటంటే ఆయన వాక్యమును బట్టి చాలా ధైర్యంగా ఆయన పడుకున్నట్టుగా కనబడుతుంది అక్కడ. అంటే దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభు మాట అతను నమ్మాడో, నమ్మిన దగ్గర నుంచి అతనిలో నుంచి విమనస్సు అంటే రెండు రకాలైన మనస్సులు పోయి ఎలాంటి మనసు వచ్చేసింది? ఒకే ఒక్క మనస్సు, వాక్యము కలిగిన మనస్సు అతని జీవితంలోనికి ప్రవేశించింది. అలా ప్రవేశించిన నాట నుండి అతనిలో ఒకే మనస్సు కలిగి ధైర్యముగా అతను మాట్లాడడం మొదలుపెట్టాడు, ప్రకటించడం మొదలుపెట్టాడు, అనేకులను రక్షించడం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన ఎవరితో ఉన్నాడు? ఏస్తో ఉన్నాడు. కనుక భౌతికంగా ఉన్నప్పుడు ఆయన లేడు. భౌతికంగా ఉన్నప్పుడు ఏదో మా దగ్గర యేసుక్రీస్తు ఉన్నాడు అనుకున్నారు, కానీ నిజంగా వారితో ఆయన లేడు. కానీ వాక్యముతో కలిసి ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారితో ఉండి అంటున్నాడు, నేను మీతో సదాకాలము యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉంటాను. కనుక యేసుతో ఉండటము అని అంటే భౌతికంగా ఆయనతో కలిసి ఉండటం కాదు, అలాగని మనం యేసుతో ఉన్నవారమని మనం చెప్పుకోవడం కాదు, మన క్రియలను బట్టి వేరొకరు మనల్ని ఏమనాలి, వీరు యేసుతో ఉన్నవారు అని చెప్పగలగాలి. మనలో ఉన్నటువంటి వాక్యము మనకు సమాధానం ఏమని చెప్పాలి? నేను యేసుతో ఉన్నవాడను. అందుకోసం ఒక మాట అంటాడు పౌలు, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. కనుక జీవించుచున్న నేను ఇక మీదట క్రీస్తు కొరకే నేను జీవిస్తాను. అలాంటి వారితో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. కనుక చెప్పుకొని అలా ఉంటే మనకు ఏ ప్రయోజనము లేదు. ఉంటే ఎలా ఉండాలి? చల్లగానైనను లేదా వెచ్చగానైనా. ఒకవేళ యేసుతో ఉండాలి అంటే ఖచ్చితంగా వాక్యములో ఏముందో తెలుసుకోవాలి, వాక్యానుసారముగా అడుగులేయాలి, ప్రవర్తించాలి, జీవించాలి. అప్పుడు మనం యేసుతో ఉన్నట్టుగా యేసే ప్రభు యేసుక్రీస్తే అడుగుతాడు మనల్ని, చెప్తాడు ఆయన, సమాధానం చెప్తాడు, సాక్ష్యం ఇస్తాడు. కానీ మనకు మనమే యేసుతో ఉన్నామని చెప్పుకుంటే మనల్ని మనం మోసం చేసుకొని చివరికి యేసుక్రీస్తు ఏమంటాడు? మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పోండి అంటాడు. కనుక యేసుతో ఉండడం అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఒకే మనస్సు కలిగి ఉండండి. వాక్యానుసారమైన మనస్సు కలిగి ఉన్న వారితోనే ప్రభు ఉంటాడు. కనుక అలాంటి మనస్సు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు మాలో ఇంకేమైనా రెండు రకాలైనటువంటి తలంపులు, ఆలోచనలు, మనస్సులు కలిగి ఉంటే ఆ మనస్సులను తీసివేసి వాక్యమునకు లోబరిచి వాక్యానుసారమైన మనస్సును మేము కలిగి జీవించగలుగుటకు ప్రవర్తించుటకు తగిన సహాయము మీ పిల్లలందరికీ అనుగ్రహించమని సహాయం చేయమని, మాలో ఉన్నటువంటి విశ్వాసమునకు ఆధారమైనటువంటి మీ ప్రియకుమారుని త్యాగము, మృతుల పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటూ తద్వారా మా ఆత్మీయ జీవితాలను భద్రం చేసుకుంటూ రాబోయే భవిష్యత్తు నిమిత్తము విశ్వాసము కలిగి నిలకడగలిగి స్థిరత్వము కలిగి జీవించుటకు తగిన సహాయము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా ప్రణవ రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో అడుగుచున్న పరమతండ్రి, ఆమేన్.